విశాఖపట్నం జిల్లా సబవరం మండలం అమృతాపురం గ్రామ పంచాయతీలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని గ్రామ పంచాయతీ సర్పంచ్ బైలపూడి గౌరీ రామారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ శ్రీలక్ష్మి వెంకటరమణ, విశాఖ డైరీ పాల సంఘం అధ్యక్షులు భవాని, భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. అమృత గ్రామంలో ఇది అమృతపురంలోని మనం దుర్గాదేవి విగ్రహం పెట్టుకున్నాం. విగ్రహం పెట్టుకుని 9 రోజులు పూజ చేస్తాం. ఫస్ట్ రోజు ప్రధానంగా ఏంటంటే అమ్మవారి పేరు స్వర్ణ కవచ అలంకృత దుర్గాదేవి. ఈరోజు అమ్మవారికి దుర్గా అష్టోత్రంతో పూజ చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం కూడా అష్టోత్తర పూజ కూడా జరుగుతుంది. అలాగే 9 రోజులు నవరాత్రులు ఆడావిడి అమ్మవారికి పూజ అది కూడా బాగా దిగ్విజయంగా చేపిస్తాం. ఒక 9 రోజులు అంటే 10వ రోజు కూడా కాదు, 11వ రోజు అనుభవం అవుతుంది. ఇక్కడ అమృతపురం గ్రామంలోని 11 రోజుల తర్వాత 11వ రోజు సాయంత్రం అనుపు. మనకి ప్రధానంగా 9 రోజులు అమ్మవారి అవతారాలు, అమ్మవారికి పూజాది ప్రసాదాలు, అమ్మవారికి పూజాది చేసుకున్న తర్వాత 10వ రోజు కూడా పూజ చేసుకొని 11వ రోజు అనుపు విగ్రహ అనుపు అవుతుంది. సుజ్ఞానం అండి. అమృతపురం గ్రామంలో సతంపట దగ్గర నిలిచినటువంటి శ్రీశ్రీ దుర్గాదేవి నవరాత్రుల్లో భాగంగా ఈరోజు దుర్గాదేవిని నిలపడం జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి పంచాయతీ అవునండి, చాలా పెద్దలు అందరు సహాయ సహకారాలతో ఈ 9 రోజులు చాలా రమణీయంగా ఉత్సవాలు నిర్వహించబడను. ఇక్కడ ప్రతిరోజు సుమారుగా 100 నుంచి 150 మంది వరకు పూజలు నిర్వహించుకుంటూ ఉంటారు. ఈ దుర్గాదేవి ముఖ్యంగా ఈ దుర్గాదేవి మేము ప్రజలందరూ